పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ ఎన్నిక, ఇది ఎన్నికల సమీక్ష కాదు. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది సమీక్ష కాదు, ఇంటరాక్షన్ సెక్షన్, అంటే పరస్పర ఇష్టాగోష్ఠి, అభిప్రాయాలు తెలుసుకోవడం. అలాగే రాబో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, దానికి పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో మీ యొక్క ఉద్దేశాలు, అలాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేస్తారు, అందరూ కూడా స్పష్టంగా విని పెద్దలు చేసినటువంటి దిశానిర్దేశాన్ని జాగ్రత్తగా మనం ఆకలింపు చేసుకొని వచ్చేసరికి మనం ఏమి, భారతదేశంలోనే జనసేన ఆల్రెడీ ఒక చరిత్ర సృష్టించింది. ఏమిటి అంటే ధన రాజకీయాలకి దూరంగా జన రాజకీయాలు చేసే ఏకైక పార్టీ జనసేన పార్టీ భారతదేశంలో అని. ఇది ఒక మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. ఆయన భారతదేశ రాజకీయాల దిశ దశని మార్చినటువంటి ఏకైక వ్యక్తి. కాబట్టి మనందరము గర్వించాలి. మనందరికీ కూడా ఆయన ఒక విలువ ఆధారితమైనటువంటి ప్రక్రియను ఇచ్చారు. మనం గర్వించాలి, కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని తెలియజేస్తూ మరి మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు మాదాస గంగాధరం గారిని ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా అధ్యక్షునికి జనసైనికులంటే విపరీతమైన ఆప్యాయత, అభిమానం. ఆయన ఎప్పుడు చెబుతూ ఉంటారు, జనసేన పార్టీ పెట్టాలని 25 సంవత్సరాల ముందు నా మధ్యలో ఒక ఆలోచన కలిగింది. కాలక్రమేణా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కూడా అప్పుడు కూడా చెప్పాడంట, అన్నయ్య అంటే, చిరంజీవి గారంటే విపరీతమైన గౌరవం. మీరు ప్రతికేమన్నా చేయడానికి వస్తారా, లేకపోతే నేను ముందుకెళ్తానని అన్నారట. తన మదిలో మెదిలిన ఆలోచనకు అనుగుణంగా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు కొందరి సలహాలు అన్నగాని కొందరి అభిప్రాయాలు ఆ మహానాయకుడి మీద రుద్ది ప్రజారాజ్యం పార్టీకి చరమకితం పాడారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి కాదు, ఆ రోజు కూడా చెప్పాడు చేయడానికి వీల్లేదని చెప్పి. మొదటి నుంచి కూడా తనకెప్పుడు కూడా సినిమా జీవితం తన జీవితం మీద ప్రభావితం కాల, తన జీవితం అంతా ప్రజలు ముడిపడి ఉండాలని కోరుకుతూ ఉన్నవాడు. విలాసవంతమైన సంవత్సరానికి దాదాపు 100-150 కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించుకునేవాడు. ఈ మధ్యకాలంలో ఒకసారి అన్నాడు, నాకప్పుడు సంతోషం లేదు, పోరాటయాత్ర భాగంగా విశాఖపట్నం వచ్చి అంబేద్కర్ భవన్లో మామూలు నులక మంచం మీద పడుకో ఉంటే అడిగాను, ఎందుకు వచ్చింది సార్ ఇదంతా మనకని. నేను అక్కడ చాలా సంతోషంగా ఉందన్నాడు. సాయంత్రం వెళ్తే పైన టాప్ ఫ్లోర్లో ఉన్నాడు చాప దిండు. నిజంగా అటువంటి నిబద్ధత కలిగిన నాయకుడిని నేను నా 30 సంవత్సరాల జీవితంలో కూడా ఎప్పుడు చూడలా. నేను అనేక మంది నాయకులతో పరిచయాలు ఉన్నాయి, అనేక మంది అనేక పార్టీలో కూడా ఉన్నా, దానికేమి నేను సిగ్గుపడ్డంలా. కలకమీనా అప్పుడున్న లేని గౌరవం ఇప్పుడు నాకు దక్కుతా ఉన్నది. ఒకటే చిన్న ఉదాహరణ చెప్తా, 2 సార్లు శాసనమండలి సభ్యుడిగా చేశా, అవతల కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉపాధ్యక్షుడు చేశా, కానీ జనసేనలో చేరేటప్పుడు నేను మీకంతే కూడా చాలా జూనియర్. నేను ఆయనతో పాటు ఉన్న మీరు ఆయన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఈ రాబోయే 20 సంవత్సరాలు ఆయన ప్రయాణం చేయాలనుకున్నాడు, తన జీవితం ప్రజలకి అంకితం చేయాలనుకున్నాడు. ఎవరో ఒకరు అన్నారంట, ఇన్ని రోజులు ఉండదు జనసేనని. ఒక మాట చెబితే నాకు నిజంగా బాధ వేసింది.
నేను చనిపోయిన తర్వాత జన సైనికులు నలుగురు నన్ను మోస్తే అప్పుడు దాకా జనసేన ఉంటుందని కూడా చెప్పాడు. కొందరు నాకు స్నేహితులు చెప్తారు, నేను జనసేన పార్టీలో చేరేప్పుడు చెప్పా ఒక జనసేన సైనికుడి కింద చేరాను నేను. ఇక్కడికి రావడం కూడా ఆయన డాక్టర్లు వైద్యుల సలహా మేరకు ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేనే చెప్పాను, నేను శ్రీకాకుళం సభలో హెలికాప్టర్లో పోతా ఉంటే 20 నిమిషాలకు ఆయన చూడలేడు. నేను ముందు ఒళ్ళంతా ఉనిగిపోయిన నా పక్కన రామ్మోహన్ రావు గారు, మధ్యలో నేను, ఆ పక్కన పవన్ కళ్యాణ్ గారు, అందరూ సేవ చేశారు. ఆయన చెప్పాడు, ఎక్కడ వద్దు దారులు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చానన్నాడు. ఆ మాట ఎన్నుకుంటే రాత్రులు నిద్రపడ్డంలే. దానికోసం గారు నేచురికి హాస్పిటల్లో చేరా మెడిటేషన్ కోసం. అటువంటి మహానుభావుతో సాహచర్యంలో మొదట్లో మాత్రం కష్టంగా ఉంటుంది అతని సిద్ధాంతాలు, కానీ కాలక్రమే మాత్రం అతను ఉండే ఆప్యాయత అనురాగానికి కూడా మనం తల వంచి వారికి శిరస్సు ఉంచాన్ని కళ ధనం పెట్టాలని కోరిక కూడా కలుగుతూ ఉంది. అటువంటి మహామనిషి ఆ 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో జనసేన పార్టీలో చేరిన తర్వాత విజయవాడ స్టేషన్లో దిగితే రైల్వే పోర్టరు నా బ్యాగ్ తీసుకుపోతా ఉంటే ఎందుకయ్యా మా డ్రైవర్ ఉన్నాడని అడిగారు. లేదు సార్, మీరు జనసేన నాయకుడు కదా అన్నాడు. ఎమ్మెల్సీ చేసినప్పుడు ఎవరు నన్ను చూడ, ఇప్పుడు ఎక్కడన్నా పోతే దారిలో పోతా ఉంటే అడుగుతా ఉన్నారు. నాకు చాలా గర్వంగా ఉంది, జనసేన పార్టీలో నేను చేరేటప్పుడు చెప్పా ఈ జనసేన పార్టీ గౌరవం ఇస్తుంది, కొన్ని జిల్లాల్లో బలహీనమంటా ఉన్నారు, నేను దానికి మాత్రం ఒప్పుకోనని చెప్పి కూడా మీ అందరికీ వినయపూర్వకంగా మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి మనసులో ఉంటే మనం బలహీనమనే ప్రసక్తే లేదు, బలమంతా అయింది. ఈరోజు నన్ను ఆదరించిన ఆప్యాయతో విజయనగరానికి పిలిచినా కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారి జనసేనలో ఉన్నాననే ఉద్దేశంతోనే మీరు పిలిచారు, అది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతాను. ఆయనే మనకు బలం, మనం బలహీనం కాదు. రాబోయే రోజుల్లో ఇక్కడ నిశ్శబ్ద విప్లవం ఉంది. నేను ఆయనతో పాటు ఎన్నికల్లో తిరిగా చాలా ప్రాంతాల్లో కూడా ఆయనతో పాటు తిరగడం జరిగింది. నాకు వచ్చేటప్పుడు ఓసారి హెలికాప్టర్ వస్తూ ఉంటే ఆయనతో ముందు చాలా స్పీడ్గా నడుస్తాడు, ఆయన నడవడం కూడా కష్టం ఈ వయసులో నాకు. ఒక ఎస్ఐనాడు మీ అక్కర్లేదు సార్ మీరు అన్నాడు, ఎందుకంటే మీరు జనసేన కాదు సార్, మీరు కాటు చూపించాలి లోపలికి పొమ్మన్నాడు. అంటే ఆయన ప్రతిష్ట ఎట్లుందో కాదు, ఈనాడు దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాదు దేశ రాజకీయాల్లో కూడా అడుగు పెడతా ఉన్నాడు. ఆయన బహుజన సమాజ పార్టీ మాయావతి ఆయన ఆధారంగా పిలిచి లక్కున పిలిచి మన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తామని. ఆయనకు ఒకటే, ఈ సమాజంలో 64% మంది ఎవరున్నారు వాళ్ళకి రాజ్యాధికారం లేదో వాళ్లకు రాజ్యాధికారం ఇవ్వాలనే కోరికతోనే ఈ పార్టీ స్థాపించడం జరిగింది. బహుజనులకు రాజ్యాధికారం కావాలి, కొన్ని కుటుంబాలకే పరిమితం అయిపోయిన జిల్లాల్లో రాజకీయాలు అటువంటి రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. నేను మీకు దగ్గర కోరిక ఏంటంటే, ఇక్కడ ఆయన చెప్పాడు మీరు రామ్మోహన్ రావు గారు వెళ్ళి నాకు డాక్టర్ సలహా మేరకు రాలేకపోతా ఉన్నాం, మీరందరూ వెళ్ళండి, వెళ్ళేసి వారికి చెప్పండి ఎన్నికల్లో ఏ విధంగా అనుభవాలు, ఇక్కడేమి ఈ రివ్యూ చేయడానికి రాలా, రివ్యూ చేసిన ఒకటే జనసేన అధ్యక్షుడు ఒకటే రివ్యూ చేస్తాడు, మీ దగ్గర అవగాహన కోసం. ఇది అయిపోయిన తర్వాత అసెంబ్లీ వారికి పిలిచి మీరు ఎన్నికల్లో మొదటిసారిగా మనం పోటీ చేశాం అసెంబ్లీ ఎన్నికల్లో, ఇదే కాదు తెలంగాణలో మనం పోటీ చేస్తే అప్పుడు దాకా కేసీఆర్కు భయపడి ఒకడు కూడా పోటీ చేసేవాడు కాదు. మనం దాదాపు 7 పార్లమెంటు స్థానాలకు పోటీ చేశాం. మనం చేసేటప్పటికీ బహుజన సమాజ పార్టీ 5 చేసింది, అవతల సిపిఎం కూడా చేసింది. మనం విజయవాడలో లాల్ బహదూర్ స్టేడియంలో హైదరాబాద్లో మీటింగ్ పెడితే ఎవరికి సహసం కూడా లేదు. నేను కూడా భయపడ్డా, నీతిగా నిజాయితీగా చెప్తున్నా, లాల్ బహదూర్ స్టేడియంలో పెడతా ఉన్న మీటింగు అధ్యక్షుడు మాట్లాడతాడు, అధ్యక్షుడు అన్నాడు వారసత్వం రాజకీయాలకు సొత్తి చెప్పాలి కవిత గారు, మీరు ఆయన తండ్రి కాబట్టి మీరున్నారు రాజకీయాలు అన్నాడు. నేనెన్న ఎవరన్నా గొడవ దొరుకుతుంది ఏమన్నా కొంచెం భయపడ్డా. దాదాపు 20-30 వేల మంది వచ్చారు ఎల్బీ స్టేడియంలో, ఒక్కరు కూడా మాట్లాడలా. తెల్లవారి పేపర్లన్నీ చూసా, ఎవరన్నా ఒకరన్నా కానీ విమర్శిస్తారని ఒకడు కూడా విమర్శించలా. నాకు అంతర్గత సమాచారం ప్రకారం వద్దు వద్దు ఆయనతో పెట్టుకోవద్దు ఎందుకు వచ్చిందన్నారు. తాను ఎవరు భయపడ్డు, తాను ప్రేమించే వాళ్ళు మీరు, మేము కాదు పైన కూర్చునేది, పైన కూర్చో వల్ల మీ తర్వాత మమ్మల్ని ప్రేమిస్తాడు ఆయన. ఏం మిమ్మల్ని లేదు జన సైనిక సైనికులు అంటే మొదటగా ఈ ఎన్నికల్లో
ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, అభినందనలు కూడా తెలుపుతున్నా. ఈ విజయనగర జిల్లా రాజకీయ పరిస్థితి నాకు తెలుసు. ఈ రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే కూడా చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాటిన్నీ అధిగమించి మీరు ముందుకు సాగారు. మీ అనుభవాలు పంచుకోవడానికి మేము వచ్చాం. కానీ ఒకటే మాట చెప్తున్నా, స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి. ఏ పార్టీలో అయినా రాజకీయ విభేదాలు ఉండొచ్చు, అంతేగాని మనస్పర్ధలు ఉండడానికి వీళ్ళ విభేదాలు సహజం. పార్టీల్లో మనస్పర్ధలు మాత్రం పెట్టుకోవకండి. ఈ పార్టీ చాలా విశాలమైన పార్టీ. రాబోయే తప్పుడు కొందరికి అవకాశం ఉంటుంది, కొందరికి అవకాశం లేకుండా పోద్ది పోటీ చేయడానికి. వస్తామన్నాయి సర్పంచ్లు, వస్తామన్నారు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు అన్నీ వస్తున్నాయి. ఒకటి మాత్రం మీకు ముందర మాత్రం నిర్బంధంగా చెప్తా ఉన్నా, ఇక్కడ జనసేన పార్టీలో సిఫారసులు మాత్రం ఉండవు. ఏదైనా అల్టిమేట్గా జనసేన అధ్యక్షుడు ఒకటే మా నిర్ణయం చేస్తాడు. మమ్మల్ని ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంది, మేము ఏదైనా ఇక్కడ జరిగిన సంగతులన్నీ వారికి చెప్పాల్సి ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని నిర్ణయాలు కూడా జరుగుతాయి, అవి మనసులో దయచేసి పెట్టుకోవాకండి. గ్రామాల్లోకి వెళ్ళండి. జనసేన అధ్యక్షుడు చేసిన త్యాగం, తన జీవితమే త్యాగం చేశాడు, వారికి చెప్పండి. వాళ్ళకి సైలెంట్ ఓటు మాత్రం ఉంది. ఇక్కడ రిజల్ట్స్ కూడా ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయని కూడా చెప్తా ఉన్నా. ఎవరికి పట్టడం లే, యువతలో ఉంది, మహిళల్లో ఉంది, వృద్ధుల్లో ఉంది. నాకు ఒక వృద్ధుడు 85 సంవత్సరాల వృద్ధుడు తణుకులో ఒక ఆయన చెప్పాడు, ఈసారి జనసేన కేస్తానయ్యా చచ్చిపోయే లోపలన్నాడు. నేనేయడమే కాదు, నా ఇంట్లో అంత కరుడు కట్టి నా తెలుగుదేశమయ్యా ఆయన వాళ్ళందరికీ చెప్పాను. రే నా ప్రాణం పోయేటప్పుడు చిన్న కోరికరా, మీ ఆస్తి ఏమి అడగడలేదు, ఏం కావాలి నాయన అంటే జనసేనకి ఏంట్రా ఆ పిల్లోడు ఏదో వచ్చాడ్రా పాప అన్నీ వదులుకున్నాను. అటువంటి నిశ్శబ్ద విప్లవం ఉంది. అటువంటి విప్లవంలో స్థానిక సంస్థలు మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. గ్రామాల్లో చెప్పాడు ఆయన, ఆయన సుశిస్థితితో కూడా అక్కడ ఉన్న పుస్తకంలో రాసున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్సు, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా ఇక్కడ పెన్షన్లు, ఈ కమిటీలు వేసి సర్వ్రస్తు పెట్టించినాయి గ్రామ పంచాయతీలను. కచ్చలకు కార్పణ్యాలకు నిలయం అయిపోయినాయి, వాటికంతా లేదు. మనం శాంతి స్వరూపులం. గాంధీ అన్నాడు స్వతంత్రం సంపాదించా అంటే ఈయన మళ్ళీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి సామాన్యుడికి కూడా రాజకీయం రావాలని ముందుకు పోతున్నాడు. నేను మిమ్మల్ని అందరినీ కొలిది ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని దీవించండి, పవన్ కళ్యాణ్ గారి పోతే నడవండి. మీ దగ్గర వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మీయుల కింద చేసుకోమని చెప్పి కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇప్పుడు మన రాజకీయ కార్యదర్శి ప్రెసిడెంట్ గారు అయినటువంటి హరిప్రసాద్ గారు మాట్లాడతారు. వేదిక మీద హాసీలైన గౌరవనీయులు శ్రీ మాదాస్ గంగాధర్ గారు, శ్రీ రామ్మోహన్ గారు, శ్రీ శివశంకర్ గారు, నా తోటి జన సైనికులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాకు రాజకీయంగా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత పాజిటివ్ కాదు, కొన్ని కుటుంబాల చేతుల్లో ఈ జిల్లా రాజకీయం చిక్కుకుపోయింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జన సైనికులు పరిమిత వనరులతో పరిమితమైన కాలంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జరిపిన పోరాటం అద్భుతం, అమోఘం. ఇక్కడ పోటీ చేసి నిగ్గుకు రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. మూడేళ్లుగా ఈ జిల్లా రాజకీయాలని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారితో 2 సార్లు ఈ జిల్లాలో నేను ఆయన వెంటే ఉన్నాను. ఇక్కడ రాజకీయాలు చేయటం అంత సులభం కాదు. అయినప్పటికీ ఇక్కడ మొన్న ఎన్నికల్లో చూసిన పోరాట పటిమ చాలా శ్లాఘనీయం. జనసేన మనుగడ మీద అనుమానాలు ఉన్నాయని అప్పుడప్పుడు కొందరుంటారు, కానీ ఈ పార్టీ
100 ఏళ్లపాటు మనుగుడు సాగించే విధంగా మన ప్రీతమ్మ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పునాదుల నుంచి నిర్మించుకొస్తున్నారు. అందుకనే ఈ పార్టీ మనుగడ మీద ఎవ్వరికీ ఏమాత్రం సందేహం అక్కర్లేదు. ఇది అజరామరంగా ముందుకు సాగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పుకు మనం మన పార్టీ మన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టబోతున్నాం. మొన్న ఎలక్షన్లో ప్రతి అసెంబ్లీ నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే నిశ్శబ్ద విప్లవం జరిగింది. జనసేన పార్టీకి మహిళలు యువత అండదండలతో పాటు బయటికి రాని వ్యక్తులు కూడా అజ్ఞాతంగా ఈ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. ఈ కృషిని మనం రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలంటే వ్యక్తిగత విజయం కంటే పార్టీ విజయం ముఖ్యమని భావించి మనం అందరం సమిష్టిగా పనిచేసి ఈ పోరాటాన్ని ఈ మార్పుని మనం ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకు మనకు మరో మంచి అవకాశం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో. పెద్దలు మాదాస్ గారు చెప్పారు, అధ్యక్షుల వారి ఆదేశం మేరకు మేము వచ్చాము సమీక్ష చేయడానికి కాదని. మీరు ఈ ఎన్నికలలో ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద మీ ఆలోచనలు మీరు వెల్లడిస్తే అందులో పనికి వచ్చాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం అమలు చేయడానికి అవకాశం ఉన్న వాటిని స్వీకరించి అధ్యక్షుల వారి ముందు ఉంచుతాము. అందువల్ల ప్రతి ఒక్కరూ మన ఈ వచ్చే ఎన్నికల మీద దృష్టి కేంద్రీకరించి గ్రామస్థాయిలో మన పార్టీని ఎలా పటిష్టం చేయాలి, ప్రతి గ్రామంలోనూ జనసేన పోటీ చేసే విధంగా గెలిచే విధంగా ప్రతి వార్డుతో పాటు ఆ సర్పంచ్ స్థానాన్ని వైస్ ఉపాధ్యక్ష స్థానాన్ని జనసేన కైవసం చేసే విధంగా మీరందా ఆలోచనలు జరపాలి. విజయనగరం జిల్లాలో మనం స్థానిక సంస్థల ద్వారా వేసే అడుగు మనకి 2024లో జరగబోయే ఎన్నికలలో ఒక పెద్ద ముందడుగుగా మారాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. రాజకీయాలు నడుస్తున్నాయి, మీరందరికీ గుర్తుండే ఉంటుంది. విజయనగరం మీటింగ్లో మన అధ్యక్షులు ఒక మాట చెప్పారు, మీలోంచే రాజకీయ నాయకుల్ని నేను తీస్తాను అని అన్నారు. మీలోంచే నాయకుల్ని నేను తీస్తానన్నారు. ఈరోజు మన పార్టీలో ఇచ్చిన టిక్కెట్లు కానీ ఇవన్నీ కూడా చూసి భారతదేశంలో అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఆశ్చర్య పొంది ఆశ్చర్యానికి గురయ్యి చాలా మీడియా ఎప్పుడు మన గురించి మంచి చెప్పని మీడియా ఏం చెప్తుందో తెలుసా? భారతీయ రాజకీయ వ్యవస్థలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ గారు తన ముద్రని వేశారు. ఇదంతా కూడా మనం గర్వించవలసినటువంటి విషయాలని మీ అందరికీ తెలియచేస్తూ, మరి ఇప్పుడు పెద్దలు బహుముఖ ప్రజ్ఞాశాలి, సంక్లిష్టమైనటువంటి రాష్ట్రానికే చీఫ్ సెక్రటరీగా అనేక మంది సీఎంల దగ్గర పనిచేశారు, ఇప్పుడు మన పార్టీకి రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. వారు మనందరినీ ఉద్దేశించి భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి, ప్రణాళిక ఏమిటి, దిశానిర్దేశం చేస్తారు. రామ్మోహన్ రావు గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పొలిటికల్ పార్టీ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ మాదాస్ గంగాధరం గారు, ప్రెసిడెంట్ యొక్క పొలిటికల్ సెక్రటరీ శ్రీ హరిప్రసాద్ గారు, మన పార్టీ ముఖ్య నేత శ్రీ శివశంకర్ గారు, జనసైనికులందరికీ శుభాభివందనాలు. శ్రీ మాదాస్ గంగాధరం గారు మన పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశాలు, ఈ పార్టీ యొక్క ఉద్దేశాలు, వారి యొక్క జీవన శైలి, అదేవిధంగా శివశంకర్ గారు బుద్ధుడు 2000 సంవత్సరాల
2500 సంవత్సరాలకు పూర్వం ఒక దేశపు రాజకుమారుడిగా కాబోయే రాజుగా ఉండి సర్వసంగ పరిత్యాగం చేసి భిక్షువుగా తర్వాత ప్రపంచాన్ని నడిపినటువంటి ఒక మహా వ్యక్తిగా తర్వాత భగవంతుడిగా మారినటువంటి సందర్భం ఆయన గుర్తు చేశారు. ప్రజలు వారి యొక్క ఇప్పుడుండేటువంటి స్థితిగతులను వాళ్ళు అర్థం చేసుకోవాలి. అలా జరగాలంటే సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల వాళ్ళని మనం కులాలకి అతీతంగా కులాలని విడదీసేటువంటి రాజకీయ పార్టీ కాకుండా కులాలను కలిపే రాజకీయ పార్టీగా జనసేనని నిర్మించాలనేటువంటి మహత్తర ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏమిటంటే ప్రజలకి పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే వాళ్ళకి రాజకీయ స్వాతంత్రం రావాలి. రాజకీయ స్వాతంత్రం ఎలా వస్తుంది? రాజకీయ స్వాతంత్రం రాజకీయ పదవుల్లో నిలబడి గెలిచినప్పుడే వస్తుంది. ఇప్పుడు మనకు మొట్టమొదటి వచ్చినటువంటి అవకాశం ఈ జనసేన పార్టీ ఎన్నికల్లో నిలబడాలి అని నిర్ణయించిన తర్వాత పోయిన సంవత్సరం 5 సంవత్సరాలుగా జనసేన పార్టీ ప్రజల్లో పనిచేస్తుంది. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి 25 సంవత్సరాలుగా రాజకీయంగా ముందుకు రావాలి, ప్రజల్లో ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు రాజకీయ స్వాతంత్రం కలగాలి అనేటువంటి ఒక మహత్తర ఉద్దేశంతో కష్టపడుతూ ఒక సెలబ్రిటీగా ముందుకొచ్చి ప్రజల్లోకి ముందుకొచ్చి ఇప్పుడు ఒక త్యాగమూర్తిగా మనందరి ముందు ఉన్నారు. ఈ రాజకీయ స్వాతంత్రం, ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎలా సాధించడం వీలవుతుంది అనే దాని మీద ఆలోచించి మనం ఎన్నికల్లో నిలబడాలి. ఉద్యమాలు, ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాలను ఉదానంగా నుండి ఎన్నో ఉద్యమాలను ఆయన నడిపారు. ముఖ్యమైనటువంటి సమస్యల మీద ఈ స్పెషల్ స్టేటస్ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని ఎలుగెత్తి చాటింది జనసేన పార్టీ అధ్యక్షులైన సంగతి మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత ప్రతి వాళ్ళు మేము అంట భుజాలు ఎగరేశారు, కానీ ఎవరూ సాధించలేదు. అలాగే వారం రోజుల క్రితం తెలంగాణలో కంప్యూటర్లు చేసిందో లేకపోతే ఒక ఇంటర్నెట్ కంపెనీ చేసిన తప్పుల వల్ల ఏ కారణాల వల్లనో మనకు తెలియదు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు గురయ్యారు. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో 20 మంది విద్యార్థులు, మనకు తెలిసి 20 మంది విద్యార్థులు చనిపోయారు. 300,000 మంది విద్యార్థులకి మార్కుల్లో అల్లకల్లోలం గందరగోళం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందో మనకి పూర్తి వివరాలు అక్కడుండే పత్రికలు కానీ అక్కడుండేటువంటి మీడియా కానీ మనకు చెప్పలేదు. కానీ జనసేన పార్టీ మొట్టమొదటిగా ఒక పార్టీగా దాన్ని బయటకు తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ దూరంలో బయటకు తీసుకొచ్చి ఇలా 17 మంది విద్యార్థులు చనిపోయారు, ఇంకా నంబర్ ఎక్కువగా ఉండొచ్చు, వాళ్ళకి రీవాల్యుయేషన్ చేయాలి, రీవెరిఫికేషన్ చేయాలి, అదేవిధంగా ఆ కుటుంబాలకి, బిడ్డలను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మొట్టమొదటిగా ధైర్యంగా మనం చెప్పినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి మనం చెప్పిన లైన్స్లో వాళ్ళు ఏదో తీర్మానాలు చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ప్రజా సమస్యల మీద తెలంగాణలో పోరాడేటువంటి ఒక పరిస్థితి కానీ, దమ్ము కానీ, ధైర్యం కానీ తెలుగుదేశం పార్టీకి కానీ, వైసీపీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదు. ఒక జనసేన పార్టీకి మాత్రమే ప్రజల సమస్యలు ముందుకు తీసుకోగలిగి ధైర్యంగా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోగలిగేటువంటి గుణనిబరంతో ముందుకు పోతుందనేది మనకు అందరికీ తెలుసు. అయితే పోయిన ఎన్నికల్లో ఏం జరిగింది, ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు, నిజంగా జనసేన పార్టీకి పనిచేశారా లేదా, అందులో ఉండేటువంటి లోటుపాట్లు ఏంటి, ఆ విషయాలు ఈ సమావేశంలో మనం ఇప్పుడు మాట్లాడటం లేదు. దీని తర్వాత నియోజకవర్గం వారీగా మనం జరిగినటువంటి ఇబ్బందులు ఏమిటి, ఈ ఆ ఇబ్బందులు మనం ఎలా ఎదుర్కొని స్థానిక సంస్థల్లో మనం వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా,
ఎంపీటీసీ డిప్యూటీసీ మున్సిపల్ వార్డ్ మెంబర్స్ మున్సిపల్ చైర్మన్ ఇలా ఎన్నో రకాలైనటువంటి పదవుల్లో ఆ పదవుల్లో స్థానం సంపాదించడానికి ఆ ఎన్నికలు నిలబడటానికి మన శక్తి సామర్థ్యాలు ఏమిటి మనం ఉండేటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని దాన్ని ముందుకు సాగి ఆ ఎలక్షన్స్లో ప్రతి గ్రామంలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీ నుంచి జన సైనికులు ఆ రాజకీయ పదవిని మనం పొందాలి. దానికి కావలసినటువంటి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవడం అనేదే ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈ ఆత్మీయ సమావేశం మాదాస గంగాధరం గారు చెప్పినట్లు ప్రెసిడెంట్ గారు నేరుగా వచ్చి మిమ్మల్ని చూడలేనటువంటి పరిస్థితుల్లో ఈ పనిచేసినటువంటి జనసేన కార్యకర్తల అందరికీ ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవ ముఖ్య ఉద్దేశం స్థానిక సంస్థల్లో మనం ఎటువంటి స్ట్రాటజీని ఎటువంటి రాజకీయ యంత్రాంగాన్ని తయారు చేయాలి ఎటువంటి స్ట్రాటజీని తయారు చేయాలి ఇక్కడ ఉండేటువంటి యువతీ యువకుల్ని పెద్దల్ని ఎలా ప్రోత్సహించి వాళ్ళని మన పార్టీ మెంబర్స్గా జన సైనికులుగా ఎలా చేర్చుకోవాలి ఎలా నిలబెట్టాలనేది ముఖ్యమైనటువంటి మన కార్యక్రమం. ఇందులో ఈ శ్రీకాకుళం విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి ఈ పార్లమెంట్ నియోజకవర్గం వచ్చేటప్పటికి 690 మనం జిల్లా మొత్తంగా చుట్టడం లేదు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇలాంటి ఇంటరాక్టివ్ సెషన్స్ చేస్తున్నాం. ఇందులో మనకి 690 పంచాయతీలు ఉన్నాయి ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. అలాగే 5733 వార్డ్స్ 3 మున్సిపాలిటీస్ ఉన్నాయి. బొబ్బిల్ 30 వార్డ్స్, పార్వతీపురంలో 30 వార్డ్స్, సాలూరులో 29 వార్డ్స్, విజయనగరం కార్పొరేషన్లో 40 వార్డ్స్ ఉన్నాయి. జడ్పీటీసీ 25 ఉన్నాయి. ఎంపీటీసీ 406 ఉన్నాయి. ఈ అన్ని స్థానిక సంస్థల్లో పదవులకి మనం జన సైనికులను తయారు చేయాలి. మనం జన సైనికులను తయారు చేయాలంటే ఎలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అనేది మనం ఈ మీటింగ్ అయిన తర్వాత నిర్ణయించుకుంటాం. అంత ఈ కార్యక్రమం ముగిసే ముందు నేను మీకు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా ఏమిటంటే మనకందరికి తెలిసిందే జనసేన అనేది ప్రజల్లో నిజమైన స్వాతంత్రం తీసుకురావడం. ఆ నిజమైన స్వాతంత్రం పొందాలంటే మార్పు తీసుకురావడం అనేది మన ప్రధాన లక్ష్యం. అదేవిధంగా ప్రజాసేవలో జన సైనికుల్ని భాగస్వాములుగా చేయటం. ఇందుకోసంగా ఆల్రెడీ శ్రీ మాదాస గంగాధరం గారు ఎలా చేయాలనేది సూచికంగా చెప్పున్నారు. దీనికి మనం ఈ కార్యాచరణ ప్రణాళిక ఎలాంటిదంటే ప్రతి గ్రామంలో కూడా మన వార్డు కమిటీలని తయారు చేసుకోవాలి. 4-5 మనం ఆ వార్డుకి మెంబర్లుగా తయారు చేసుకోవాలి. అంటే ఆ విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. దాన్ని చేయాలంటే ప్రతి ఇంటికి ఒక సోషియో ఎకనామిక్ సర్వే లాగా మనం చేసుకోవాలి. ఒక రకమైనటువంటి సర్వే, సోషల్ అండ్ ఎకనామిక్ సర్వే లాగా మనం చేసుకొని అక్కడ ఉండేటువంటి ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల గురించి సకల వివరాలు మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ సమస్యలు తెలుసుకున్న తర్వాత గ్రామ సమస్యలు, ఒక కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు, ఆ ఏరియాలో ఉండేటువంటి సమస్యలు, ఆ గ్రామాన్ని వేధిస్తున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మనం తయారు చేసుకొని ప్రతిరోజు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్నప్పుడు జనసేన పార్టీ ఏదో అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్స్ కోసం వచ్చినటువంటి పార్టీ కాదు. ప్రజల కోసం, ఆల్రెడీ గంగాధరం గారు చెప్పారు, ప్రజల కోసం ఆయన ఎంత త్యాగం చేస్తారు, ఎంతవరకు ఈ పార్టీని తీసుకుపోతారు అనేది చాలా వివరంగా చెప్పారు. అలాగే మనం ఆ గ్రామంలో కానీ ఆటల్లో ఉండేటువంటి ప్రజా సమస్యల్ని మనం దృష్టిలోకి తీసుకొని దాని మీద మనం పోరాడాలి. దాని మీద మనం పోరాడాలంటే ఒక జనసేనగా ఇటువంటి వార్డు మెంబర్గానో ప్రెసిడెంట్గానో లేకపోతే జడ్పీసిటీస్గానో మండలి చైర్మన్ గానో మనం లేకపోతే మనం నిజమైనటువంటి పోరాటం చేయలేము. ఆ సమస్యలను మనం పరిష్కరించలేము. అదేవిధంగా నిన్న
శ్రీకాకుళంలో మాట్లాడేటప్పుడు జనసేన అంటేనే పెరుగుదనాన్ని పారద్రోలటం, జనసేన అంటేనే ధైర్యం, జనసేన అంటేనే గుండె ధైర్యం, జనసేన అంటేనే పోరాటం. ఇలాంటి ఉద్యమ లక్ష్యాలతోటి అంటే ప్రజల కోసం, వ్యక్తిగత కార్యక్రమాల కోసం కానీ లేకపోతే కుటుంబం కోసం కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ నిర్మించలేదు, స్థాపించలేదు. అలాంటప్పుడు చాలామంది యువకులు, చదువుకున్నటువంటి యువకులు, మేము జనసేన పార్టీకి బూత్ ఏజెంట్లుగా ఉండడానికి భయపడ్డాం, మా మీద కొట్టడానికి వచ్చారు, లేకపోతే మేము భయపడుతున్నాం, ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అడ్రస్ లేకుండా పోతారు, వాళ్ళ చిరునామాలు ఎత్తుక్కోవాలంటే ఎక్కడా దొరకవు, ఇలా ఎన్నో భయాల్ని వాళ్ళు చెప్పడం జరిగింది. మనం ఏం చెప్తున్నామంటే, ఏ పొలిటికల్ తెలుగుదేశం పార్టీ కానీ వైకాపా కానీ ఏ పార్టీ కూడా జన సైనికుల్ని ఏమీ చేయలేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. 10 మందిగా ఉన్నప్పుడు మీరు నాలుగు ఆవులు పులి కథ మీరు చిన్నప్పుడు చదివి ఉంటే తెలుసుంటుంది. నాలుగు ఆవులు కలిసినప్పుడు పులి ఏమి చేయలేదు, ఒక్కొక్క ఆవు సపరేట్గా ఉన్నప్పుడే ఒక్కొక్క ఆవుని ఆ పులి తింటుంది. అలాగే ఈ సంస్థానాదీశులు, ఆస్థానాదీశులు, ఈ సంస్థానాల వ్యవస్థలు ఏ నిలవు. ఇది ప్రజాస్వామ్యం, కొంతకాలమే నిలుస్తుంది. ఆ గోడలను పగలగొట్టడానికి, ఆ కోటకు బురుజులను పగలగొట్టడానికే జనసేన పుట్టింది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ పెరుగుతనాన్ని మనం పోగొట్టుకోవాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా గ్రామ స్థాయిలో రాజకీయ అధికారం రావడానికి స్థానిక సంస్థలే ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒక ప్రెసిడెంట్ గాను, మండల ప్రెసిడెంట్ గాను, సర్పంచ్ గాను 10 మంది ఉన్నారంటే, మీరు 10 మంది కలిసి ఆ పోలీస్ స్టేషన్, జన సైనికులుగా ఆ పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ ఆఫీసర్ కానీ, మండల రెవెన్యూ ఆఫీసర్ కానీ, కలెక్టర్ దగ్గర కానీ మీరు పోవడానికి మీకు ధైర్యం వస్తుంది. మీ ఆ ధైర్యం నుంచి బయటపడతారు. అలా ధైర్యం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో చాలామంది, ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోనే ఇలా యువకులు భయపడుతున్నారు, యువతలు భయపడుతున్నారు. అనంతపురం జిల్లాలో భయపడలా, ప్రకాశం జిల్లాలో భయపడటం లేదు. మోటుకుంటున్నారు, తగాదాలు పెట్టుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇక్కడ ఉండేటువంటి పెత్తందారి వ్యవస్థ, భూస్వామి వ్యవస్థ, ఇలాంటి రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ అధికారాన్ని ఎమ్మెల్యేలు గాను మినిస్టర్లుగా ఉండి మనం ప్రజల్ని అణగదొక్కుతున్నారు. అందుకని మీరు భయపడటం అనేది వాస్తవం, ఇది అవాస్తవమైనటువంటి కార్యక్రమం కాదు. ఈ భయాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఈ స్థానిక సంస్థలు మనం గట్టిగా నిలబడాలి, వార్డ్ మెంబర్స్ అవ్వాలి, సర్పంచ్లు అవ్వాలి, ఎంపీటీసీలు అవ్వాలి, మండల ప్రెసిడెంట్లు అవ్వాలి, జిల్లా, ఇలా అయినప్పుడు మీకు బలం తనంతట అదే వస్తుంది. అందుకనే ఈ సమావేశం యొక్క ముఖ్య లక్షణం మనకు మనమే, మనల్ని బలపరుచుకునేటువంటి, జన సైన్యాన్ని బలపరుచుకునేటువంటి శక్తి మనమే చేకూర్చుకోవాలి. దానికి సంబంధించి ప్రతి వాళ్ళు, ఇంతకాలంగా మీరు 4 సంవత్సరాలుగా పనిచేసిన ఉన్నారు, 4 నెలలుగా పనిచేసిన ఉన్నారు, 4 వారాలకు ముందు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొత్తగా ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి అందరికీ కూడా చాలామందికి జనసేన పార్టీ అధ్యక్షుడి యొక్క లక్ష్యాలు, ఆయన యొక్క లక్షణాలు చాలామందికి తెలియకపోవటం వల్ల మేము అప్పుడప్పుడు జస్ట్ లైక్ దట్ మాదాస గంగాధరం గారు కానీ, హరిప్రసాద్ గారు, మేమందరం సూక్ష్మంగా చెబుతున్నాం మన ప్రెసిడెంట్ అంటే ఎలాంటి మనిషి, ఎటువంటి త్యాగమూర్తి, ఇటువంటి అరుదైనటువంటి ఒక అవకాశం మనం సంపాదించుకున్నాం. మీలో చాలామంది, మీకు చాలామందికి సందేహాలు ఉన్నాయి, ఈ పార్టీ ఎలక్షన్స్లో అలా చేసి ఉండొచ్చు, వాడు కోవట్టుకున్నారు, ఈమె డబ్బులు తీసుకుంది, ఆమె పనిచేయలేదు. మీరు జనసేన పార్టీకి వాల్యూని సమకూర్చల, జనసేన పార్టీ, జనసేన పార్టీ అధ్యక్షులు మనకి విలువనిచ్చారు. మనం 0 అయితే మనకి ఎడం పక్క 1 పెట్టింది జనసేన పార్టీ. అది మనం గుర్తించకుండా జనసేన పార్టీలో పనిచేసేటువంటి జన సైనికులు విమర్శించడం గుర్తించాల్సింది. మనం సైనికులుగా లేకపోయినైతే, ఎమ్మెల్యే సీట్లు మనకు రాకపోతే, ఈ రికగ్నిషన్ మనకు లేకపోతే, మన మార్కెట్లో మన విలువ ఎంత? ఒకసారి మనం ఆలోచించుకుంటే మేము ఎవరు గౌరవించరు. మీరు జన సైనికులుగా
ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఈరోజు నిలబడుతున్నారు. రేపు వాటి మనం గెలుస్తామో లేవో, గెలవడం అనేది మన ప్రయాణం చాలా దూర ప్రయాణంగా మనం పెట్టుకున్నాం. మనం 2019లోనే ఎమ్మెల్యే అవ్వాలి, రాజ్యాన్ని వస్తే ప్రజలు నిశ్శబ్ద విప్లవం అంటున్నారు, ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు వేసి ప్రజలు అనుకూలిస్తే ఇప్పుడే మన ప్రభుత్వంలో ముఖ్య పాత్ర వహించే అవకాశం ఉంది, లేదని ఎవరు చెప్పట్లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఆ సైనికుడు పనిచేయలేదు, బూత్ ఏజెంట్కి పనిచేసి అమ్ముడు పోయాడు, ఇలాంటి విమర్శలు మనల్ని మనల్ని చేసుకొని మనల్ని మనమే బలహీనపరుచుకుంటున్నాం. బలమైనటువంటి పార్టీని ఇక్కడుండేటువంటి కొంతమంది భయంతో లేకపోతే అసూయతోటో ఈర్ష్యతోటో ద్వేషంతో మనల్ని మనం ఎక్కించపరుచుకుంటున్నాం, మనల్ని మనమే బలహీనపరుచుకుంటున్నాం. ఇది మనం మార్చుకోవాలి. ఇది మార్చుకున్నప్పుడే 2024లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా, 24లో వస్తాయో లేకపోతే 20లో వస్తాయో ఎవరికి తెలియదు. ఎటువంటి పరిస్థితులు రాజకీయంలో వస్తాయి అనేది ఎవరు ఊహించలేము. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మనం మన కోసం మన సంస్థ నిర్మించుకోవడం కోసం, ఈ విజయనగరంలో ఉండేటువంటి పేదరికాన్ని నిర్మించడం కోసం, ఈ బానిసత్వాన్ని నిర్మూలన చేయడం కోసం జన సైనికులంతా ఒకటిగా ఉండి ఈ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు మనం కబళించగలుగుతామో పట్టుకోగలుగుతామో అనే సీట్లు మనం పట్టుకోగలగాలి. కానీ జనసేన పార్టీని బలహీనపరిచే విధంగా, మీరు జనసేన పార్టీ మన జీవితాలకి విలువనిచ్చింది కానీ మనం వల్ల జనసేన పార్టీకి వచ్చిన విలువ కంటే జనసేన పార్టీ మనకిచ్చినటువంటి విలువ చాలా చాలా గొప్పది, ఎక్కువ అనేది మనం గుర్తించాలి. అది గుర్తించలేకపోతే ఇలా ఒకళ్ళు విమర్శించుకొని మనల్ని మనం బలహీనపరచుకుంటే అన్నదమ్ములు విడివిడిగా ఉండేప్పుడు పక్కోడిచ్చి కొడతాడు, అదే జరుగుతుంది ఇక్కడ కూడా. అందువల్ల మనం బలపడాలి. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ మేము చెప్తాం. మీ దగ్గర నుంచి కూడా ఆలోచనలు తీసుకొని ఈ స్థానిక సంస్థలు మనం గట్టిగా నిలబడి ఈ విజయనగర కోటని మనం పట్టుకోవాలి. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలనేది నా ఉద్దేశం. మనందరం కలిసి పనిచేస్తాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశాలు, ఒక మహత్తరమైనటువంటి నాయకత్వం ఆయన ఆంధ్రప్రదేశ్కి, జనసేన పార్టీకి, ఇక్కడ ప్రజలకి ఏర్పాటు చేస్తున్నారు, కల్పిస్తున్నారు. 24 గంటలు నేను అటువంటి వ్యక్తిని, ఎంతోమంది రాజకీయ నాయకులు నేను చూశాను, కానీ 24 అవర్స్ ప్రజలను గురించి ఇంత త్యాగం చేయటం అనేది నేను చరిత్రలో చదవలేదు, కళ్ళారా చూడలేదు. నేను 2 నెలల ముందు ఈ పార్టీకి పొలిటికల్ అడ్వైజర్గా ఆయన నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఇలా ఉంటుందని అనుకోలేదు. ఆయన ఏదో మంచి చేస్తున్నారు, మనం కూడా ఉడత సహాయం చేస్తాం అన్నటువంటి ఉద్దేశంతో వచ్చి ఆయనతోటి మేము కలిసి ప్రయాణం చేసినప్పుడు అతను ఎంత ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతోటి, ఉన్నతమైనటువంటి లక్షణాలతోటి, చాలా గొప్ప ఆదేశాలతోటి ఎంత ఆవేశంగా ఉన్నారు, అది నిజమైంది, అది చాలా ట్రూ. కానీ మనలో ఇక్కడ చాలామంది అది నిజంగా లేరు. మన గుండెల మీద చేయబెట్టుకుంటే మనకే తెలుసు, మనం ఎవరిని వేలెత్తి చూపెట్టడం లేదు, వాళ్ళు తప్పు చేశారని మనం చెప్పటం లేదు. ఇది ఫాల్ట్ ఫైండింగ్ కార్యక్రమం కాదు. మనల్ని మనం బలపరుచుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి రాజకీయ యంత్రాంగం, దాన్ని మనం నిర్మిస్తున్నాం. ప్రతి మీరందరూ ఒక్కొక్క ఇటుకు వేస్తే కానీ ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమం మనం చేయటం వీలు కాదు. మనం కలిసి పనిచేస్తాం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ విజయనగర జనసేన కార్యకర్తలందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనుభవంతో కూడినటువంటి అభిప్రాయాలు తెలియజేసి విజయనగరం జన సైనికులందరినీ కూడా ఇన్స్పైర్ చేశారు. సార్ ఒక మాట అన్నారు, శ్రీకాకుళం విజయనగరం భయపడుతున్నారని. భయం లేదు సార్, ఎందుకంటే నక్సలిజం వచ్చింది, పుట్టిందే ఇక్కడ సార్, శ్రీకాకుళం విజయనగరంలో. పార్వతీపురం కానీ, కొండబారెడ్డి కానీ, పలాస, బొడ్లపాటు నుంచి అనేక మంది నాయకులు వచ్చారు, తిరుగుబాటుకు మారుపేరు. కాకపోతే ఈ మధ్యకాలంలో మా వాళ్ళందరూ మర్చిపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, చరిత్ర సృష్టించాలంటే నీ చరిత్ర నువ్వు తెలుసుకో అంటాడు. ఆ చరిత్రని మనం మర్చిపోయాం. ఇప్పుడు మీరు ఏముంది జనసేనకి అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు వేరే రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి, దాన్ని కొంతమంది జన సైనికులు కూడా ఆస్వాదిస్తున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే మీ ద్వారా చెప్పాలి, ప్రతి రాజకీయ పార్టీకి 4 వ్యవస్థలు, 4 దశలు ఉంటాయి.
బహుజన్ సమాజ్ పార్టీని నేను ప్రత్యక్షంగా చూశాను. మొదటి దశ అది ఓడించే పార్టీగా అవతరించింది, రెండవ దశలో గెలిపించే పార్టీగా అవతరించింది, మూడవ దశలో గెలిచే పార్టీగా అవతరించింది, నాలుగవ దశలో అది రాజ్యాధికారికి వచ్చే పార్టీగా అవతరించింది. కానీ అధ్యక్షుల వారి కృషితో, ఆయన క్యారెక్టర్తో, ఆయన విలువలతో, ఆయన సిద్ధాంతంతో జనసేన ఈరోజు ఆ మూడు దశలు పోయి రాజ్యాధికారంలోకి వచ్చే పార్టీగా అవతరించింది. అది మర్చిపోకండి. ఇది మనకి మనకున్న అసెట్, మనకున్న స్ట్రెంగ్త్, దీన్ని తీసుకెళ్ళండి ప్రజల్లోకి. అంతేగాని మన శత్రువు మనల్ని సైకలాజికల్గా బలహీనపరచాలనుకుంటే మన చరిత్ర తెలుసుకోవాలన్న విషయం అందరికీ తెలియజేసుకుంటూ